డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు మల్లన్న ఒక్కు కథ 9వ భాగము ప్రారంభము. వెండి గొర్రె పగడి గొర్రె ఒక్కు కథ 3వ భాగము ప్రారంభము. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒక్కు కథకులు మిద్దె రాములు, సహాయకులు కంబల ఆయలయ్య, ఒకరి ఆయలయ్య, ఒకరి వెంకటి. నిర్వహణ గణోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గణోరే అనిల్ కుమార్, మరి సునీల్ కుమార్. అటువంటి ప్రభురంబి జున్నుకు అలవాటాయి. ఆగో రేపు రెండు దెబ్బలు లేవాలని ఎప్పుడైతే చెప్పినావు నీ గొడ్డలు కూడబెట్టి అని చెప్పంగానే ఆగో రారాజు మల్లయ్యకు గుండెలు గుడ్డలు అని కార్యాలు చల్లమన్నాయి. ఓ రామ 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 రాజులమ్మ రాడవేలి రామ రామో రాజులమ్మ మహాదేవా శంకరుడా రమ రామా చల్లు వాడిదాని మాటలా గోరమ రామో మా తట్టుపాడే దేవుడే మోరమ రామా ఎప్పుడైతే నువ్వు తప్పకుండా రెండు జుళ్ళు దొప్పలేమన్నావు నా గొడ్డలు కూడా పెడుతున్నా ఎప్పుడైతే ఆ యొక్క ఉంగరం పొంటి గొడ్డలు పెట్టి వాడికెళ్ళి దేవుడాట రమరావా నా అడవితో వాటినాడే రమరావా అడవి బాటలు వట్టినాడా రమరావా సవలొచ్చామందరూ ఎరవరావా మంద బేటి వచ్చినాడే రమరావా పయ్యన్నారా కళ్ళ చూసే రమరావా రాజు మల్లయ్య గొడ్డలను ఉంగరం కుద పెట్టి ఎప్పుడైతే ఏర్పడకుండా మంద కాడి కచ్చి కొంగడ కప్పుకొని దేవుడు వండుకున్నాడమ్మా రమరావా పయ్యన్నారా కళ్ళ చూసే రమరావా చెప్పి ఎప్పుడు వచ్చాను మళ్ళీ ఎప్పుడు వండుకున్నాడు తెల్లంగ తెల్లారి తెల్లగొల్లు కూసి ఒకళ్ళు తెల్లారి కూరగొల్లు కూసి కడలి కారికొల్లు కూసి ఆ కరకరకరకర పొత్తు ఎప్పుడు వచ్చిందో రాజ మళ్ళీ వేలేసిండు పైన లేచిండు ఆ మందలు ఒక్క లేపి ఒక మీపి ఒక మందలు పెట్టి ఎవరు తొంగడా భయన్న మరి ఆకలైతుంది ఒక ఊడని పాలు వెళ్ళి ఒక చుళ్ళు కాల్చి తిందామని అని చెప్పేవారికల్లా భయన్న నిన్నమన్న తోలు ఒక మూడు తొప్పలు ఎప్పుడు కుట్టిండు తమ్ముడు మూడు దెబ్బలు కొడుతున్నావు అయ్యోన తమ్ముడు అయ్యోన తమ్ముడా దై దాయి తమ్ముడా దాయగల్ల తమ్ముడా సేమగల్ల తమ్ముడు నిన్న ఉన్న తమ్ముడా మూడే దొప్పలు నువ్వు నువ్వు కాల్చినావు ఈయల్ల తమ్ముడు నాలుగు దొప్పలు నువ్వు ఎలగాలురా తప్పకుండా తమ్ముడా నేను ఎలా చెప్పుతా చెవు నందు పెట్టరా మాట చెప్పు తీనురో మర్యాద చూడురా తమ్ముడు నాలుగెందుకురా నీ కోట నా కోట సుక్కల సూర్యుని కోట ఒరే ఇంకో తప్పు ఎందుకురా తమ్ముడా నిన్న మొన్ననేమో మూడు తప్పలు కాలు అన్నావు ఒకటేమో సుక్కలకు సూర్యునికి ఒకటి నీకు ఒకటి నాకన్నావు ఇలా నాలుగు ఎందుకు అంటున్నావా నా తమ్ముడయ్యన్నా నాలుగెందుకు అంటున్నావా తమ్ముడా మన కెరకరేక బాయ అగ్ని దేవుడు అంటే అరంకోరి దేవుడట మరి అగ్ని పురుషునికి అయ్యండి ఏది తినరాదట పెద్దలు చెప్పంగా విన్నా నలుగురు అనుకోంగ నేను నవ్వినా నిన్న మొన్న మా కెరకరేపాయ సూర్యునికి చంద్రునికి సుక్కలకు ఒక్కటి మరి అగ్ని పురుషునికి ఒక్కటి నీకొక్కటి నాకొక్కటి నాలుగు దొప్పలు కాలుగురా నా తమ్ముడ భయ్యమ్మ అప్పుడు ఆయో
పొద్దుల మెరిగాడు దియోల పుణ్యమ ఎన్నిల పూసిన తంగడ 26 రాష్ట్ర ఏకల 36 చంద్ర
సూర్యుడాని ఒడవకు ఆస్థానంలో నేనుంటే ఆకాశనిత్తలన్న కాంతి కలుగుతున్నాడు మల్లయ్య. పెళ్లి పిలగాని రూపంలో ఒక ముఖం పచ్చంగా పసరీరుతున్నది. నూనె నిసాలు నున్నటి బుగ్గలు పంచబాణులు కన్న మించి తేజంబు గలవాడు. అడ్డము దొడ్డ ఉన్నాడు వయసు లోపల అందమైన వాడు ఎప్పటికైనా కానీ చక్కదనం ఉంటాడు. అందుకే అంటారు రారాజు మల్లయ్య అచ్చటల్లకల్ల ఒక్క మనవతుడు వచ్చినట్టు మనసు లోపల భ్రమరా పిగ్గల్లవాడి. చిన్నంగా మెల్లంగా వస్తదో నగాదారి తర్వాత తీసుకెళ్ళగల్లా రెండు చేతుల్లో రెండు దెబ్బలు పట్టుకొని ఓ బామా అయ్యోనే బామరో అయ్యోనే బామరా దైదై బామరో దైదల్ల బామరా నువ్వన్న మాటలో నేను పట్టుకుందనే గొడ్డలి ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఉన్నది రెండు దెబ్బలు నీ కళ్ళ తెచ్చిన నా రెండు వస్తువు నా కన్న ఇవ్వవామరండి ఎందరి మాటలకు నేను కట్టుబడను అని నీ మాటకు నేను కట్టుబడ్డా రెండు దెబ్బలు తెచ్చిన ఈ రెండు దెబ్బలు తీసుకో నా గొడ్డలి నా ఉంగరం నాకు ఇవ్వమ్మా దున్ను దొప్పలు తీసుకొని ఒక మసూరం అంటే ఎప్పుడు తినలో నా విధాకా మసూరం నడిచిపోతుంది. ఇంత చక్కటి మధురం ఈయన తొందర చూడలే ఎప్పుడు తొంద చూడలే మసూరం తిన్న వాళ్ళు ఒక రారాజు మల్లయ్య ఈయన మనసు వాడే ఒక్క బవరండి ఏమంటుంది అయ్యా దున్ను మల్లయ్య రావు పిలగ పిలగ చోటు మంచిగుండే తండ్రి వైన నువ్వే తల్లి వైన నువ్వే ఎన్ని రోజుల ఎన్ని రోజుల బొక్కల చిరుకోటలాగో రాజాజి కడుపు పిలగో రాజాజి కడుపులా కడుపత్తగా పిలగో కడుపత్తగా రాజాజి కడుపు కాలిపోయిన తండ్రి పిల్లలు బొక్కల చిరుకోడు వినికి మొక్కలు చూడలే మగవాళ్ళ ఒక్క చూడలే తల్లి గుర్తులేదు తల్లి గుర్తులేదు మంచిగుండే పిల్లలు మంచిగుండే పిల్లలు అయ్యో ఏమమ్మా చిన్నదానా చిన్నదానా ఏమమ్మా చిన్నదానా ఓ చిన్నదానా నీకు నివారు లేరు నాకు నివారు లేరు మరే నువ్వు నేను ఏకమైతేనే ఓ చిన్నదానా అయ్యో నా మీద సేమాలుంటేనే వస్తున్నారా అరే నీ తల్లి వచ్చునేమో నీ నన్ను చంపునేమో అరే నీ తల్లి వచ్చునేమో నీ నన్ను చంపునేమో నీ తల్లి వచ్చునేమో నన్ను చంపునే తల్లి పేరు నాకు చెప్పావా వస్తున్నారా నాకు చెప్పవా అటువంటి ఒక రారాజు మల్లయ్యను చూడంగానే గిరగిరగిర తిరిగింది అబ్బబ్బబ్బా ఇంత చక్కని పిలగా నీరు తందు దరి తందు దాపారమందు నేను చూడలే ఈ పిలగాన్ని కాలు దొక్కాలే కళ్యాణం ఆడాలే తిరగాలి చేసుకుంటే దున్ను మల్లయ్యను లగ్గం చేసుకుంటా లేకపోతే నా ప్రాణం తీసుకుంటాను అనుకున్నది భ్రమరంపి బాలుడా చిన్నవాడా నీకన్నా ఎక్కువ నాకెవరు లేరు నాకన్నా ఎక్కువ నీకెవరు లేరు ఈడు కీడు కలిసింది జోడుకు జోడు కలిసింది 20 తులాల బంగారాన్ని కన్నా ఈడైన పిల్ల కావాలి 60 తులాల బంగారాన్ని కన్నా అందమైన పిల్లగాడు కావాలి తువ్వంటి పోతుంటే జోడంటే జోడే అనాలి నువ్వు నేను ఒక కాడ నిలుచుంటే ఆగో ఇద్దరు అందమైన జోడి ఉన్నది నన్ను లగ్గమాడు అన్నదయ్యా బాలనేడు
కళ్ళ కళ్ళ రారాజ మల్లయ్యకు జాలి గుండె జల్లు అన్నది. ఎప్పుడైతే భ్రమరంపిని చూడంగానే నాది లోపల కలుపు అన్నది. నిజమే నిజమే, ఇది పొడిచే పొద్దులే ఉన్నది. దీన్ని తప్పకుండా లగ్గం చేసుకుందామన్న కాయసు నాకు మా ఉన్నది. ఆగు, ఏదన్నా ఉపాయం చెయ్యాలి. మరి బొక్కల శ్రీకోట లోపల యమగొండ రాజ్యాసి ఉన్నది. యమగొండ రాజ్యాసి ఆయుష్ ఎక్కడున్నదో ఓ బామని మీద నాకు మనసున్నది. తప్పకుండా నిన్ను కాలు దొక్కి కళ్యాణ వార్త ఏలు పట్టి పోలు తిరుగుతా. కాని నిన్ను సాదుకున్నా యమగొండ రాజ్యాసి దాని పానం పోవాలంటే ఎవరి తరం కాదు. అది ఎట్లయితే దత్తదో క్షణమైతే మీ తల్లి యమగొండ రాజ్యాసి వస్తది. దాని అదిరికిచ్చి బుదిరికిచ్చి అల్ల నేర్పులు నేర్పు రాయటువంటి దాని లక్కోల చేసి దాని ఆయుష ఎక్కడున్నదో అరుచుకున్నట్టయితే నేను తప్పకుండా దాని ప్రాణం తీసి నిన్ను లగ్గమారిపోతానమ్మా ఓ బామా. నేను పట్టుకోని ఓ బామో, నేను పట్టుకోని ఓ బామా, నా యొక్క పట్టణమేమో ఓ బామా, నా యొక్క పట్టణమేమో ఓ బామా, నేను కూడా పోతానమ్మా ఓ బామో, నేను కూడా పోతానమ్మా ఓ బామా. చేతులోన చెయ్యేసే మల్లయ్యరా, చేతులోన చెయ్యేసే మల్లయ్యరా, చేతులోన చెయ్యేసే మల్లయ్యరా. బామా, నీ తల్లి యమగొండ రాజ్యాసి అది ఎన్నెన్నావిడ పెట్టుతోడి ఎట్ల ఉరికత్త ఉంటదో. అది సచ్చేది ఎట్టనో బుతికేది ఎట్టనో, మెల్లంగా చిన్నంగా బుదిరికి నేను ఇక్కడనే ఉంటా. ఆగ, తప్పకుండా తన ఆయుష్ నువ్వు తెలుసుకొని నాకు చెప్పినట్టయితే అని హతము చేసి నేను లగ్గం చేసుకుంటానన్నాడు రారాజు మల్లయ్య. రాజమల్లయ్యాణేశ్వరుని ఒక బంగారు పని చేసి ఒకళ్ళ సిరికోట లోపల ఒక కోడకి ఎప్పుడు పెట్టిందో ఆ బవరండి సంగతి విక్కడం రారాజమల్లయ్య సంగతి విట్టడం యమదండ రాక్షాసి ఒక రానవారు నెల్లు పోను వారు నెల్లు నట్టే సముద్రాలవతలకు వేస్తుంది. పోతే ఆరు నెల్లు ఉంటే ఆరు నెలలు ఉండగా ఏడు తల ఎనిమిది తల పది నెల పడుగుతాడు. ఆరు మంటలే తేరం మంటలే తేరం మల్లయ్యను మాతకు పెట్టాను. సట్టేడు సముద్రాల అవతల ఎలదీవ గడ్డకు ఏనుగులోల పీనుగులు అన్ని చేసుకోని ఆగో పీనుగులను ఇక్క తింటున్నది యమగొండ రాజ్యాసి. మారుగబ్బు నరవాసన నరవాసన అని పడపడ పడపడ పండ్లు కొరికి తెల్లని గుడ్లకు తెచ్చింది కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తింది కోపం, బియ్యమని వంటి పండ్లు పిండి ఎవడు వాడు ఎక్కడికే వచ్చే అని 60 ఆవిడ అరే జంగళ్ళ 30 ఆవిడ మూడే జంగళ్ళ ఎన్నున కట్టుకున్నది 80 పీనుగులు, పక్క కట్టుకున్నది 10,000 పీనుగులు, అరిసెట్ల 60 పీనుగులు పట్టుకొని ఒడితోని 70 పీనుగులు పట్టుకొని గడగడ గడగడ గాథ పెట్టుకుంటా ఒక బొక్కల సిరికోట గురికత్తున్నది. నా కన్న బిడ్డ భ్రమరంబి కన్న చూసింది, 6 మంటతోటి పెడబొబ్బ తోటి నా తల్లి వస్తుంది అని చిన్నంగా మెల్లంగా చీర కట్టుకొని మాణిక్కాలు ముట్టించుకొని కన్న తల్లికి ఎదురుకి ఎట్ల పోతున్నది. అమ్మో మాయిల వినవేమే మాతలు గనవేమే, మాతలు గనవేమే, అమ్మ మాయిల వినవేమే మాతలు గనవేమే, మాయిల వినవేమే మాతలు గనవేమే. ఎనుగు కన్న బిడ్డలో నేనలో ఉన్నాను, గుల్లల బిడ్డలో నేనలో ఉన్నాను, మంటల వద్దాది మాతలు ఉన్నాది, మంటల వద్దాది మాతలు ఉన్నాది.
అంటకు మాటలు ఆ సల్ల పడుతుంది అంటకు మాటలు ఆ సల్ల అచ్చిరాని మాటలు ఆ బిడ్డలు అంటున్నది అమ్మా ఇలా మన బొక్కరాశీరి కూడా అంత నరవాసన వస్తుంది నాకు అమ్మా నువ్వు నీ వాసన పాడుగాని ఎక్కడికే లక్షణి ఏమిటి ఇన్ని రోజులు చూసి ఒక ఏది నరవాసన రాలేదు నాకు నరవాసన వస్తుంది పీనుగులు ఎలా పక్కకు 10,000 చేతులు 300 పట్టుకొని వచ్చినావు ఆ పీనుగుల పురాగా పానం పోని పీని కిట్టుగా మన ఏది బిడ్డ ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు ఏమి లేదు బిడ్డ నేను పండుకుంటా 12 పుట్ల ఉక్కు కదా బట్టి నా పేయంతో మర్జించు నిద్ర పట్టదా 7/14 మీద ఎక్కియాలి దానికి పీనుగులు తిన్నాక చక్కగా అరగది బొక్కలు 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 అరుగుతాయి మరి 7/14 ఎల్లటి ఏనుగులు తెప్పించి ఎల్లెలకల వంటే అది బోడగుట్టోల వంటది దాని మీద ఏనుగులను బొర్రి ఆరే ఏనుగులను బొర్రితే పీనుగులు అరుగుతాయట ఎవగొండ రాజ్యాధి 12 పుట్ల ఉప్పు కథ తోడిపోయేంత మద్ది బిడ్డ నా పెయ్యంత సుండు సుండు కావాలి నాకు చెమట ఉట్టాలి అని 12 పుట్ల ఉప్పు కొల్లాల మీన ఆగో టుంగుటి అలగట్టుకొని ఎవగొండ రాజ్యాసి ఎప్పుడు వండదు అటువంటి కన్న బిడ్డ భ్రమరంబిదేవి మెల్లంగా సిన్నంగా తలకాయ కాడకచ్చి అమ్మా నేను పెరిగి పెద్దదైన అయినా నువ్వు ముసల్దానం అవుతున్నా అందుకొరకే ఒకనాడు కాకుంటే ఒకనాడు నువ్వు చచ్చిపోదు తల్లి ఓ మాయిలో అయ్యో నువ్వు చచ్చిపోదు తల్లి ఓ మాయిలా నేనేడబోవాలే ఓ మాయిలో చోరు లేక బైరే ఓ మాయిలా నాకు దినవరు లేక బైరే ఓ మాయిలో ఎవరు ఎవరు లేని బిడ్డనైతా ఓ మాయిలా లేకపోయిరే ఓ తల్లిరో ఆయుసల్ల నిండి కాదే ఓ తల్లిరో ఆయుసల్ల నిండి కాదే ఓ తల్లిరో అవ్వ నువ్వు చచ్చిపోయినాక ఓ తల్లిరో నన్ను ఎవరు చూడవాలే ఓ తల్లిరో చిన్ననాడు తుంగి నన్ను పానవాడు సాదుకున్నదే అమ్మా ఏనాటికైనా ఏరు తప్పది నూరెళ్ళకైనా సాగు తప్పదట ఏనాటికైనా అక్కడ వాళ్ళం కాదు ఇక్కడ వాళ్ళం కాదు ఒకనాడు కాకుంటే ఒకనాడు నీ ప్రాణం పోయినాక ఈ బొక్కల శ్రీకోట లోపల నాకు సుడబోత సుట్టం లేదు పడబోత బంధువులు లేదు వారి చేతిలోన చేతిలోనా వారి చేతిలోనా చేతిలోనా నన్నాల వెతుతావే ఓ మహిళ అవ్వా నీ అవ్వ నువ్వు చచ్చిపోయినాక నాకెవరో దిక్కున్నారా అంతే మనగాడు పుట్టాలేదురాడు బిడ్డ నాకు సావనంటున్నవన అంతే మనగాడిగా ఉట్టలేదు నాకు సావు పుట్టుకు లేదు ఓ బిడ్డ లేదు సావు పుట్టుకు లేదు అని లేదు లేదు లేదంటున్నావు రాక్షసరాసంటూ ఒళ్ళు ఎన్నో వరాలు పొంది ఒకరు కాకుంటే ఒకరి చేతుల జీవనాలు పోయిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా మరణము తప్పది ఎన్ని శరణగతులు వేడినా ఆ సర్వేశ్వరుడు మరణము తప్పని ఒకవేళ నీకు సావన్నది లేని లేదు ఒకవేళ చచ్చిపోతే మరి నాగా తేందో చెప్పవమ్మా ఓ కన్న తల్లి మానవుడు ఉట్టలేదు అది సావన్నది గుర్తులేదు పర్వతాల కొండ మీద రాత్రాదులకు మిండడు ఉక్కు మిండడు రారాజు మల్లిగాడు ఉట్టేది ఉన్నది 12 పర్వతాలు ఏలేదు 12 కాపుల కట్టగాలం వచ్చేది ఉన్నది కాపుదాని గర్భమందు నీలమ్మ గర్భమందు రారాజు మల్లిగాడు ఉట్టేది ఉన్నది 12 కచ్చీరి ఏలేదు 12 కచ్చీరి అయిపోయిన వాళ్ళే అడవిలో బల గొర్రె మంద ఉట్టేది ఉన్నది 12 గొర్రె మందలుగా
మంటల పడ్డది బిడ్డన్న మాటలు మనసులో పెట్టుకొని నన్ను చంపేవాడు మగవాడు ముట్టలేదు పుట్టిన దక్కవోడు శంకరుని శమట లోపల అగ్గి లోపల ఉచ్చారం కోరి పిండం మలిగాడు ఉట్టేది ఉన్నది. పన్నెండేళ్లు పర్వతాలేదెప్పుడు ఆ తర్వాత కాపుదాని కడుపులో పడేదెప్పుడు పన్నెండేళ్లు కాపుల కట్టాలచ్చేదెప్పుడు ఆ తర్వాత అందమైనటువంటి పన్నెండేళ్లు గొర్రెలు కాసేదెప్పుడు అడవిలోప అగ్గిలేక ఒక బొక్కల సిరికోట కాడ వచ్చేదెప్పుడు ఆడ వచ్చేదెప్పుడు కోటను చూసేదెప్పుడు నన్ను చూసేదెప్పుడు బుర్ర మూతుకు చెట్టు లోపల బంగారు కుండ లోపల రామజలిక ఉన్నది. రామజలికను తెచ్చేదెప్పుడు గొంతు విసుకుతే నా పానం పోతుంది. అంతవరదాక నా పానం పోదే నాకన్న బిడ్డ ఉంటాడు అది కాదు పండుకో. తల్లిని వండ పెట్టింది పన్నెండు గంటల ఉప్పు కథ తెచ్చి అలా తల్లి మీద రోగుతా ఉన్నది. తల్లి మీద రోగుతా ఉన్నది కన్న బిడ్డ ఉన్నది. చిన్న నడుస్తుంది చూడు పక్కల్లో వండ పెట్టి పానీయకున్న గానీ చదువుకున్న పవరంగా రాక్షసి మరణం చిన్నంగా నిల్లంగా అది కూడా తెలుసుకున్నది. ఆ యొక్క ముచ్చట్లు గోడాకు ఉన్నాడు బల్లి అవుతారు రారాజు మల్లయ్య కన్న తోట చూసినాడు గుండెలకు వెళ్ళవన్నది కార్యాలు చల్లవన్నది రాక్షసి వండుకున్నది గోడాకున్నారు పెట్టుకుంటూ చెప్పి ఇక్కడి దగ్గర పన్నెండు ఆవిడమైన ఒక్క ఉత్తరపు కన్నెల ఉత్తరపు కన్నెల ఊడు చెట్ల కింద అటువంటి ఒక బుర్ర మోతుకు చెట్టు ఉన్నది. ఆ చెట్టు కాడి ఈ దేవుడు వచ్చేనా నాకు బాబు నాట్యమాడేనా నా చేతి పోతూ జరగలేనా కొమ్మ కమ్ము నా సందు ఉన్నాయి రక్షాసులున్నాయి ఆత్మాకు నా సందు ఉన్నాయి అరవై కోట్ల రక్షాసులున్నాయి మరి వెళ్ళారో దేవుడు ఉన్నాడు ఉప్పుబదాని చేత వచ్చేనా ఉప్పుబడ్డాని చేత వచ్చేనా ఉప్పుబడ్డాని చేత వచ్చేనా గోవింద గోవింద అన్నాడు గోవింద గోవింద అన్నాడు ఒక దెబ్బ రాగొట్ట ఉంటేనా ఒక దెబ్బ రాగొట్ట ఉంటేనా కోటి వేల రాక్షసులైతేనా కోటి వేల రాక్షసులైతే కింద కూడా అనే వర్ధ ఉన్నాయి కింద కూడా అనే వర్ధ ఉన్నాయి మొలమంటి పీనుగులాయనా మొలమంటి పీనుగులాయనా మొక్కల మంటి రక్తాయనా మొక్కల మంటి రక్తాయనా గడగడ గాత పెట్టి ఉక్కు గడ్డలు చేత పెట్టి గోవిందాని ఒక కొమ్మ మీద కొడితే కోటి వేల రాక్షసులు కింద పడిపోతున్నాయి మొలమంటి పీనుగులు అవుతున్నాయి మొక్కలు మంటి రక్తమైతే చెరుకు గడలు కొట్టినట్టు కోటి వేల రాక్షసుల కథ చేసి అరవై కోట్ల నాగు బాగులు ఆట ఆడుతున్నాయి నాగన్న పలుకులను విన్నాడు నాగన్నకు పదిళ్ళ పబ్బది పెట్టి ఐదెళ్ళ ఆరతి పెట్టి మానవామవు నువ్వు నాగదేవత నాగదీగుర నా తల్లి దిగుర అయ్య దిగుర ముద్దులు అయ్య దిగుర నాగ దిగుర నా తల్లి దిగుర అయ్య దిగుర ముద్దులు అయ్య దిగుర నాగ దిగుర నా తండ్రి దిగుర అయ్య దిగుర ముద్దులు అయ్య దిగుర నాగ దిగుర నా తల్లి దిగుర అయ్య దిగుర ముద్దులు అయ్య దిగుర నిండు ఉన్నావు నాడు పండు ఉంటే నిలగాసే ఉండవు నాడు పండు ఉంటే నిలగాసే నిండు ఉన్నావు నాడు పండు ఉంటే నిలగాసే సర్వగణం బట్టే సందామని నిండు ముజుముజు రే పిల్ల ముద్దు లగనమాయ పగ పగ రే పిల్ల పక్కల్ల గణమాయ రాదు గారు ఇంటికి రాసక్క చీరికడ కలిసి సంతోషి కలిసి పండు నాగ నాగ దిగుర నా తండ్రి దిగుర అయ్య దిగుర ముద్దు అయ్య దిగుర నాగ దిగుర నా తల్లి దిగుర అయ్య దిగుర ముద్దు అయ్య దిగుర కౌరెల్లి మల్లయ్య కొమ్మలే గొట్టంగా కొమ్మలే గొట్టంగా కొమ్మలే గొట్టంగా కొమ్మల్ల వన్న నాగన్న నువ్వు తొక్కినాగ రోజు నాగన్న నువ్వు ముట్టినాగ రోజు నాగన్న నాగ దిగుర నా తల్లి దిగుర
అయ్యది గురా ముద్దులు అయ్యది గురా నాగది గురా నా తండ్రిది గురా అయ్యది గురా ముద్దులు అయ్యది గురా నాయన అటువంటి ఒక్క రారాజు మల్లయ్య గంద్రగొడ్డలు బట్టి నా కోటి వేల రాక్షసులను చంపుతున్నాడు రారాజు మల్లయ్య. శిలిక ఉన్నారో వేడికెళ్ళి దేవుడు అన్నారో ఓత ఉన్నాడు ఇక శిలికను శత్రువుల వరత ఉన్నాడు అయ్యో రామరాజో శిలికను చేతుల పట్టుకున్నాడు శిలికను చేత పట్టుకోవని పడపడ పడపడ పండు వరుక్కుంటే బొక్కల సిరికోట కచ్చి రాక్షసులైతేను కందాజు చేను. అటువంటి రారాజు మల్లయ్య రాక్షసుని కండ చూసే ఆ శిలికను ఎప్పుడు పట్టుకున్నాడు రాజాజికి ఒక కథ అత్తలేదు మీద అత్తలేదు ఆ రాజాజి కంద చూసిందే ఓ రామ రామ రారాజు మల్లయ్య సిరికని ఎప్పుడు పట్టను దానికి కూకుండా పోతే కూకుండా అత్తలేదు పోతే ఎవడత్తలేదు ఆగో ఎప్పుడైతే నా ప్రాణం పోయేటట్టున్నది రారాజు మల్లిగాడు పుట్టిండు అని పక్క మీదలకుంటే ఎప్పుడు అన్నదో భ్రమరంపి కంద చూడంగ సిరికను రోజో పట్టేనా చిన్నవాడు దేవుడున్నాడు సిరికాయని పట్టుకున్నాడు గుండిగాని పట్టుతున్నాడు ఒక్క పారి కొత్త పెట్టడం రెక్కల్లో విరుతుంటారు రాక్షసు రెక్క కొడుక రెక్క కూడా తిరుగుతున్నాడు ఈ సిరికా కాలు కాలల్లో విరుతుంటారు ఇక రాక్షసు కాలేమో ఇక కాళ్ళల్లో ఇరిగి పైన కిరా కిరా రోజుతూ ఉన్నాడు ఇక తనని పై రాగొడతా ఉన్నాడు కీసు కీసు రో కీసు అంటాయి శ్రీకాకుడా రూపానం భయనా శ్రీకపానం పోటల గల రాక్షాచి పానం పోయింది గరగడ గాథలు పెట్టుకుంటే బోడ గుట్టోల కూల పడ్డది ఆగో ఏడేడు పద్నాలుగు గుట్టలు తిరిగా బొక్కలన్నీ కింద పడ్డాయి ఆగో రాక్షాచి పానం ఎప్పుడు వాయను నా భ్రమరంబి కంద చూసింది ఓ లోకురారా అరగంట చేయబోల తేరేసిన నడుచుంది సాధించి సంరక్షణ చేసే ఇయల మగవారి కోసం నేను మోసులో ప్రభాడికి సాధినటువంటి తల్లిని సర్వనాథనం చెప్తి అని భవరంబి ఎప్పుడైతే బాధపడుతున్నాడో సిల్లంగా వెల్లంగా దేవుడు మల్లయ్య నా బాలబేటికెత్తినాడే మల్లయ్యో ఏమమ్మ చిన్నదానా ఓబామా చిన్నదానా ఓబామా ఎన్నతులున్న గాని ఓబామా సావల్ల తప్పవలే ఓబామా చెయ్యి కూడా వచ్చినాడు మల్లయ్య ఎమ్మడల్లా పెట్టుకోని ఆ దేవుడు ఎడికల్ల పోతాడమ్మా నారాయణ అది సవరచ్చ మందనాట అందరూ ఇక మంద వేడికత్తలేమో మల్లయ్య మందాను కళ్ళ చూసే మల్లయ్య మందకార ఉన్నాడు చక్కని బైరయ్యో అటువంటి యొక్క బరివాతల పుట్టినోడు బయ్యన్న కళ్ళ చూసే ఆ ఒంటి వాడి మల్లన్న వల్ల రాసి ఉచ్చవాడే వచ్చేటోడు ఇళ్ళ ఒక్క ఇద్దరితోటి వస్తున్నాడు ఒక అరిదాన్ని తెస్తున్నాడు వంటు లేని మందకు వంటు తలగ పెడతాడు ముట్టు లేని మందకు ముట్టు తలగ పెడతాడు ఎంత పని చేశారనుకోని మంద వేడికి రావద్దు అనుకోని మల్లయ్యకి ఎదురుగా వస్తున్నాడు బయ్యన్న వేడు బాగా పడకు భయన్నా చెప్పేదా ఒక మాట శౌనం చూడాలి మాట చెప్తా వినాలే మర్యాద చూడాలి తోడు నేను తెచ్చిన
ఆ
ఆగ బయ్యన్న నువ్వు చిన్నోడవైనప్పుడు పెద్దోడవు నాకు అని బయ్యన్నకు ఒక కంకణం కట్టిండు నాలుగు పోలు ముంతలకు నాలుగు కంకణాలు కట్టిండు ఆగో తల్లి గొర్రెకు కంకణం కట్టిండు పిల్ల గొర్రెకు కంకణం కట్టి ఆగో రారాజు మల్లయ్య ఓ కంకణం కట్టుకోని చలు ఆడి విల్లార బ్రహ్మదేవీరా ఆడి విల్లార బ్రహ్మదేవీరా ఆనందంతోటి రంగ రంగ వైభోగంగా కళ్యాణం ఎప్పుడు ఆయన నా సుక్కలు బెక్కటి ఇల్లేశ్వరుడు కై వెలిసిండు పొడవును సుట్లు పోరుతున్నాయి ఇయని మైండ్లు పూతలు పెట్టే ఆయన మైండ్లు కాతలు పెట్టే మిన్ను కావు గప్ప మెరుగుల వర్షం గురించి పట్టవటి సుక్కలు జల్లు అన్నాయి ఆకాశం అగులు పడే కైలాసం కదిలింది వైకుంఠం వల్ల ఆడు నాగలోకం నాట్యం చేసే భూలోకం ముగ్గటిల్లే ఆగ దేవా దుందీపులు మోగుతున్నాయి అయ్యా ఓ లోకుల వాళ్ళన్న దేవుని కళ్యాణం అవుతుంటే ఆకాశం మీనికెళ్ళి పూల వర్షం గురిచే ముత్యాల వర్షం పౌడాల వర్షం గురిచింది దేవతలంతా సప్పట్లు పట్టి దీవించింది నాతి పెట్టి ఎక్కడోళ్ళక్కడ గంధర్వులు వెళ్ళి బాయి అగో రారాజు వల్లయ్య బయ్యన్నను చూసి భార్యను చూసి అగో ఏమంట ఉన్నాడమ్మా ఓ లోకుల రామ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ కంఠుడు గౌరి మనోహరుడు నీల కంఠుడు నిత్యానందుడు పులిచరు మాంబరవరుడు లోకాల శంకరుడు చెప్పిన మాట నెల్లు కాదు పాయక పన్నెండు ఎల్లు సమరక్ష మందను పట్టుకోని అని లోపల తిరిగిండు మల్లయ్య కొల్లాపురి పక్కన చూడమని దేవుడు ఎప్పుడు చెప్పాను ఆనాటికి సరిగ్గా పన్నెండేళ్ళు వెళ్ళిపోయినాయి అర్థమైన భార్యను తోలుకొని బయ్యన్నను తోలుకొని మందని ఎంబడి పెట్టుకొని కొల్లాపూరి పక్కమైతరా కొల్లాపూరి పక్కమైతరా దేవుడు తమ్మడు వస్తూ ఉన్నాడు దేవుడు తొమ్మడు వస్తూ ఉన్నాడు మల్లు తొమ్మలు వస్తూ ఉన్నాడే కోదండారా ఒక మందనెంబడి పెట్టుకోని వస్తున్నాడు ఒక్క ఆవిడ కాదు రెండు ఆవిడ కాదు పాయక పన్నెండు ఆవిడ ఒక్క జంగలి దాటిండి జంగళ్ళకేవి మందవత్తుంటల గల్ల ఎన్నడు చూడని కాపులు ఎరగలేదు ఎన్నడా మందల అందల కన్నుల చూత ఉన్నది కాపులు మందరు కళ్ళ చూసి అబ్బబ్బబ్బా భూమి ఇనుతున్నదా బొంత పురుగులు దేశమంతా అయినాయి ఏడుకేలు నల్లంగా గొంగళ్ళు వరిసినట్టున్నాయి ఏంది రాని ఒక్క
అన్న తమ్ములందరూ చూస్తున్నారు నా కోటల మీదకి వెళ్ళి పేడల మీదకి వెళ్ళి చెట్ల మీదకి వెళ్ళి గుట్టల మీదకి వెళ్ళి మందని చూచిరి అది వరకు మందన్న సంగతి మానవులకు ఎవరికి తెలియబోతుంది ఇది ఏందని కోరి ఒక కోట కొమ్మలెక్కి చెట్లు గుట్టలెక్కి కోటాన కోట్ల మంది చూస్తున్నారయ్యా ఓ లోకులారా చిన్నంగా మెల్లంగా కొల్లాపురి పట్టణానికి పనిమడి భాగం అందున అంటూ మావిడి తోటకు తూర్పు భాగం అందున రారాజు మల్లయ్య నాడు 12 ఏళ్ల కింద ఆ గొజ్జొన్న చేరానికి పేయిండు అదే రూపముతోటి ఆడాది కొక్కపారి జొన్న చేను అనుకుంటున్నది కాబొల్ల పిల్ల అటువంటి కాబొల్ల పిల్ల కన్య పిల్ల ఆ యొక్క కాబొల్ల పిల్ల పద్మాలదేవి పేరు చెప్పితే అగో ఆ రందు అంతు పెట్టిండ్రు ఏనాడైతే నీ మొగరికి ఈ చేనిచ్చిన ఆ చేని అల్పుకొని నువ్వు బతకాలి అగో మా అత్త దగ్గర నీకేమి రాదు మా మామ దగ్గర నీకేమి రాదు మా మొగలు సంపాదించింది నీకేమియ్యం అన్నమోరే ఆనాడు మల్లన్న దేవుని ఆజ్జేసుకొని ఎప్పుడైతే చిన్నంగా వెళ్ళంగా వాన కొట్టింది ఆ వాన లోపల కొన్ని జొన్నిత్తులు అలుకున్నది కాబొల్ల పిల్ల పద్మాల దేవి ఈ ఏడు కొమ్ముల మంచి వీణా ఆగో ఆ బాల పూసుండే ఓ నాయన ఏ ఆ బాల పూసుండే ఓ నాయన వల్ల వల్ల అడిబాల అడిబాల అలా తేరుతున్నదేమో అడిబాలో నువ్వు లగ్గమాడి ఓనాదోసుకపడలేదే ఓనాదాపల్ల పిల్లనాయి ఓనాదాయి కట్టపడత ఉండనయ్యా ఓనాదో మంచి మీద బాలదుడే ఓనాయనా మల్లయ్యకు మూడో పెళ్ళం మంచి మీద కూర్చున్నది అటువంటి కాబల్ల పిల్ల పద్మాలదేవి ముఖం ఎత్త ఉన్నది పసుపు రాలుతుందా కుంకో రాలుతుందా అనుకున్న రూపంతోటి ఉన్నది ఆ మంచి మీద కూర్చుండి రారాజు మల్లయ్య నా చేసుకుంటా ఓ నాదా నన్ను చేసుకొని నువ్వు సుఖపడలే నిన్ను చేసుకొని నేను సుఖపడలే ఆగో లగ్గం చేసుకొని ఎక్కడ నువ్వు వెళ్ళిపోతివి ఆగో శేను కలుగుతానంటివి శని కలుగుతానంటివి ఎక్కడో పాడుబడ్డ శేన్లకు పోతివి పెయింది పోకడగాని మళ్ళా రాకపోతి అంటున్నది ఆ బాలనేడు అత్త మామలు చూసి గోసంటలే పైరి ఆరాళ్ళు చూసి గోసంటలే పైరి బావలు చూసి గోసంటలే పైరి ఆరాలు చిన్నదైతే పాలు చిన్నదైతదా అనుకున్నారు ఆ మాట పట్టుకొని ఆ బాల కలకల కంట తాడ పెట్టుకుంటే మంచి మీద ఎప్పుడు కూకున్నదా ఆగో రారాజు మల్లయ్య మందని కొట్టుకొని నా జొన్న సేను కాడికి జొన్న సేను కాడికి దేవుడత్తా ఉన్నాడు దేవుడత్తా ఉన్నాడు దేవుడు చేరగడా మంచి వీణా ఉన్నది కాపల్లానే పిల్లరా పద్మాలదేవిరా పవిడి కల్లా పిల్లరా పద్మాలదేవిరా దేవి కల్లా చూసరా కొనుకులాదు రమావ రామా రామా ఎక్క పోతే ఎక్క రాదు రమావ రామా రామా ఎక్క రాదు రమావ రామా పోతే దిగారాదు రమావ రామా రామా పోతే దిగారాదు రమావ రామా రామా మంచి వీడాడి బాల రమావ రామా రామా మంచి వీడాడి బాల రమావ రామా మందనంటే పెట్టుకొని స్వామి మల్లన్న దేవుడు అత్తున్నాడు కాని మాయల గల్లోడు మత్తుల గల్లోడు ఇద్దల గల్లోడు బుద్ధుల గల్లోడు నా పేర్ల మంచమీ ఉన్నది కాని నా యొక్క రూపం దాని కన్నవరనియద్దు అనుకోని ముప్పందు మట్టి బండాలు సంచి లోపల శని పెట్టి పిరికడ బండారు పట్టిండు మాటలు మంత్రాలు మర్చెత్త క్రియలు ఎల్లంత వేదాలు కొల్లసిన మంత్రాలు చదివి ఒళ్ళు మీద కొట్టుకునే మల్లయ్యరా ఆరు వేషం కట్టినట్టు మల్లయ్యరా ఆరు వేషం కట్టినట్టు మల్లయ్యరా దేవుడు కట్టినాడే రామ రామా దేవుడల్లా కట్టినాడే రామ రామా మారు వేషం కట్టుకొని దేవుడు బయ్యను ఎంబడి పెట్టుకొని అటువంటి మంద జొన్న చేను కట్టపొంటి కట్టపొంటి మేపుకుంటే చిల్ల కల నాలుగైదు గొర్రెలు చేళ్ళ పడ్డాయి ఆగో ఆ యొక్క కాపల్ల పిల్ల ఆబాల కళ్ళ పద్మాలదేవి కళ్ళ చూసి పద్మాలదేవి కళ్ళ చూసి తల కళ్ళ గుండెలు గుండెలు అన్నాయి కాజాలు జల్లు అన్నాయి ఏ ఊరోడో ఏ పల్లెడో ఏ దేశ పోలో నా చేను మేపుతున్నాడు అని మంచి మీద ఉండి ఎట్లా మాట్లాడుతుంది ేడు రాజు మళ్ళీ సమలచ్చమల్లని ఎంబడి పెట్టుకొని భయ్యను ఎంబడి పెట్టుకొని పవరమ్మిని ఎంబడి పెట్టుకొని
కొల్లాపురి పాటను ఎప్పుడు చేరుకుంటూ నడువులంగి ఒక ఒళ్ళి నల్లకట్టరాయల ఒక తొన సేనల పంటి వనగని సేను గట్టి పంటి మేపుకుంటా సేను కర్రల మేపుకుంటు ఎప్పుడు వస్తుందో బల్ల బిల్ల పద్మాలది ఆ మంచ వీరం ఉన్నది ఎక్క ఓతి ఎక్క రాదు తీగ ఓతి తీగ రాదు ఉడంగని ఎవలో కొల్లై నచ్చిన సేను పంట మేపుతుడు ఒక కర్ర వాయనమా రన్ను ఊకున్నారు మా బావలు ఊకున్నారు అని ఒక ఉడంగని ఒక పద్మాలదేవి ఏమంటుంది అయ్యా కొల్లయ్యా గిరి మల్లరా మాసాల పక్కన మే పేరు కొల్ల గిరిగి దగ్గర వెళ్ళరా మా బావల తోడు మన పోయి మందా గిరిగి దగ్గర వెళ్ళరా మా బావరత్తారు మన పోయి మందా గిరిగిందగిరి వల్లలా గిరిగిందగిరి వల్లలో గిరిగిందగిరి వల్లలో ఇక నీకు బావలైతే నా కన్నలమ్మ గిరిగిందగిరి వల్లలో గిరిగిందగిరి వల్లలా గిరిగిందగిరి వల్లలా గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ఇక నీకు బావలైతే నా కన్నలమ్మ గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో నీకు బావలైతే నాకు వన్నారే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ఇక మా యొక్క తోలు మరిపోయి మందా గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ఇక నీకు అక్కలైతే నా కదినలమ్మ గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో నీకు అక్కలైతే నాకు అనాలే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ఇక మామా అత్తుడు మరిపోయి మందా గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో ఇక నీకు మామ అయితే నాకు తండ్రుండే గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో గిరిగిందగిరి మల్లెలో అటువంటి ఏడు కొడుకుల మంచి వీర కాపల్ల పిల్ల పద్మాలదేవి ఎవరు అనుకున్నది దేవుని మహిమ చూపిత్తలేడు ఓగొల్లవాడ మందను పెట్టుకొని మా చేతుల కత్తున్నావు అవో మా యొక్క బావలత్తుండ్రు మరిపోయి మందన్నది నీకు బావలైతే నా కన్నలో ఉన్నాడు మా అక్కలత్తుండ్రు మరిపోయి మంద నీకక్కలైతే నా కన్నులో ఉన్నాడు అవో మా అత్త అత్తుంది మరుపు అంటున్నది ఆ బాలనేడు నీకత్త అయితే నాకు తల్లి అటువంటి నీకు మామైతే నాకు తండ్రి అని ఎప్పుడైతే రారాజు మల్లయ్య అన్నాడో ఆగో దేనికి దానికి వరుస కలుపుతున్నాడు మేనత్త కొడుక మేన భావన నాకు ఎక్కడి వాడనుకోని మెల్లంగా చిన్నంగా మంచి దిగి వస్తున్నది మంచి దిగి వచ్చేటల్లకల్లా రారాజు మల్లయ్య కళ్ళ చూచా అబ్బబ్బా ఆడిది ఎంత ముద్దుకున్నది లగ్గం చేసుకున్న ఈ యొక్క శని మీద ఇడిచిపెట్టిన మరి నా భార్య రూపు నాకెరుక నా రూపు నా భార్య వెళ్తలేదు ఎట్లగన్న చేసి మేమిద్దరం ఒక్కడి కావాలి ఆగో ఇద్దరు వెళ్ళాలి తోలుకొని నేను పర్వతాల కొండకు పోవాలి అనుకొని చిన్నవాడు మల్లయ్యారా మల్లయ్యారో చిన్నవాడు మల్లయ్యారా మల్లయ్యారా ఏమంట ఉన్నాడమ్మా నారాయణో మంచకాడికి వచ్చినాడు మల్లయ్యా మంచ కూడా దిగినాది ఆబాల గదిగ చూడబట్టే ఆబాలలో చూడబట్టే ఆబాల ఏ ఊరు ఉన్నదయ్యా ఓ పిల్లడా ఏ ఊరు ఉన్నదయ్యా ఓ పిల్లడా ఏ రాజ్యం ఉన్నదో ఓ పిల్లడో ఏ రాజ్యం ఉన్నదో ఓ పిల్లడో మనుగొన్న భూములో ఓ పిల్లడా మనుగొన్న భూములో ఓ పిల్లడా మంజనావులు ఎక్కడ ఓ పిల్లడా మంజనావులు ఎక్కడ ఓ పిల్ల గడ్డియాల కోసుకున్నా ఓ పిల్లడో గడ్డియాల కోసుకున్నా ఓ పిల్లడో మోపల్ల కట్టుకున్నా ఓ పిల్లడా మోపల్ల కట్టుకున్నా ఓ పిల్లడో మోపల్ల ఎత్తరాదా ఓ పిల్లడో మోపల్ల ఎత్తరాదా ఓ పిల్లడో అత్తగారింటికేమో ఓ పిల్లడో అత్తగారింటికేమో ఓ పిల్లడో మామున్న ఇంటికేమో ఓ పిల్లడా మామున్న ఇంటికేమో ఓ పిల్లడో మరి చూడకుండా పోతా ఓ పిల్లడో మరి చూడకుండా పోతా ఓ పిల్లడో పిల్లగా అరగంట చేపై ఆడళ్ళు కనబడతలేరు మొగోళ్ళు కనబడతలేరు నేను గడ్డి కోసుకున్న మోపు కట్టుకున్నా ఈ మోపునే తినబెట్టు అంటుంది ఆ పిల్లనేడు నేను చిన్నవాడు దేవుడు కండ చూసిండు గుండెలు గుబేలు అన్నాయి కార్యాలు చాలు అన్నా అబ్బబ్బబ్బా నా భార్య నేను ఎప్పుడు నిజంగా చూడలే ఒక్కనాడు లగ్గం నాడు మాత్రం పుట్ట కట్టంగా నేను పక్కన చూస్తే దాని పక్క లోపల ఒక పుట్టు మచ్చుండే మరి ఆ పుట్టు మచ్చ ఉన్నదా ఇది నా భార్యనా కాదా అని దేవుడు మెల్లంగా మోపు దగ్గరకు వచ్చి ఆ ఒక బందుకేమో ఆ పిల్ల అంగింది ఒక బందుకేమో రారాజు మల్లయ్య అంగిండు అంగుట్లనే అటువంటి యొక్క దొక్క లోపల చూసి తల్లకు అగ ఆనాటి మచ్చ కన్న వంటది రారాజు మల్లయ్యకు
నా భార్యనే. ఇటువంటి ఒక పవిడికల్లో ఒక పద్మాల దేవి ఉన్నది అనుకోని చిన్నంగా వెళ్ళంగా కచ్చబల్ల ఊపిది కైమంతరించి పుట్టుమని గానంబలికి మాటలు మంత్రాలు మర్చట్ల గిరియలు ఎల్లల్ల వేదాలు గొల్లసిన మంత్రాలు ముళ్ళి మీద కొట్టుకుంటల్లకల్లా ఎప్పటోలే రారాజు మల్లయ్యలేవడ్డాడు. మల్లయ్యని కన్న చూసేటల్లకల్లా పవిడికల్ల పద్మాల దేవి గిరగిర తిరిగింది దాని పైన పడ్డది. అరగంట సేపు మూర్చ పోయింది తన మూర్చ తన తెచ్చుకోవాలి. నాకు మొగని కాళ్ళ మీద వారి ఎట్లా వేడుకుంటున్నది నాదా అయ్యో నే నాదుడా అయ్యయ్యో నే నాదుడా దాయగల్లా నాదుడా సేవగల్లా నాదుడా ఆడిదాన్ని నేను అడివి పాలు ఎక్కడెల్లి పోది నాదా అనుకోని కలకల కలకల కంట తడబెట్టి అగో ఐదెల్ల ఆరుతి పట్టింది పదెల్ల బబ్బది పట్టి ఓ బామా కులంగి కుల సఖి ఆ మగవా నా భార్య ఓ పద్మావతి భయపడకు బాధన ఉంటా బుగులు పడకు భుజానం ఉంటా జడకు బామ జేబన ఉంటా అగో అయ్యే కార్యం కాకమానది నన్ను ఏమన్నారు దేవతలు నాలుగురు భార్యలు నారాయణమూర్తి అన్నారు ఇక్కడికి నాలుగురు పెందాలు నాకయ్యిండ్రు మొట్టమొదటిదేమో అటువంటి ఒక బల్జల్ల పిల్ల మొట్టమొదటిది ఈ బల్జల్ల పిల్ల ఆ తర్వాత గొల్లొల్ల పిల్ల ఆ తర్వాత కాపుల్ల పిల్లవు నువ్వు ఆ తర్వాత లాస్ట్ది ఆ ఓ భావన్ల పిల్ల భ్రమరండి ఉన్నదే ఓ భావనేడు. ఇద్దరు పెళ్ళాలు పర్వతాలని ఉన్నారు ఒక్కదాని కొల్లపురి పట్నములు ఉన్నావు అడవిలో కేసులు కత్తున్నా అందమైన భ్రమరమ్మిని నువ్వు సెల్లోలో చేరదీయాలే అక్కోలే మాద ఆదుకుంటది అనుకోని సవలచ్చ మందని ఎంట పెట్టుకొని పెళ్ళాన్ని అదిరికిచ్చి బుదిరికిచ్చి అల్ల నేర్పులు నేర్పి రాయటువంటి దాని అక్కోల చేసి అగో ఇద్దరు వెళ్ళాలని ఎంట పెట్టుకొని సవలచ్చ మందని ఎంట పెట్టుకొని భోగన్నని ఎంట పెట్టుకొని అగో చక్కగా కొల్లపురి పట్నం వచ్చిండు రారాజు మల్లయ్య దేవుని రో కళ్ళతో రాజరెడ్డి కొడుకున్నాడు మారుగురు కాపోళ్ళు వాళ్ళు కళ్ళ చూచినాడు సింగనాడు మా తమ్ముడు అడవితో వచ్చినాడు మాగమాయికైనాడు మాడల్ల మాటాల తమ్ముడిని ఎడవత్తి తమ్ముడు మీద అన్నలు వడ్డారు అన్నలు పుట్టారు తమ్ముడు చూసారా మాది రెడ్డి రో కళ్ళ చూసారా తల్లి నిలవరో కళ్ళ చూసారా కొడుకును చూసి కలకల కంట పడబెట్టుకుంటా కన్న కడుపు అన్నది కడుపాయ కట్టింది బట్ట ఇప్పటికైనా అప్పటికైనా తల్లిది అక్కటువంటి గుణం తండ్రిది అక్కటువంటి గుణం నా కొడుకు దురాయటువంటి గుణమాట ఎంత మంచి తల్లి అయినా గాని కన్న కొడుకు దుర్మార్గుడైన గాని కడుపులో పెట్టుకుని సాధుకుంటా నా కొడుక మల్ల రెడ్డి నువ్వు ఆరుగురు తోడబుట్టి అంశం అంతులో అనుకుంటే నువ్వు ఇట్టి అంక కొడక చెడిపోయిన కొల్లపూరి కోటికి పడిగెత్తింది అన్నం లేకుంటే అన్నం దొరికింది ఓ తమ్ముడా నా తమ్ముడా అని అన్న తమ్ముడంతా ఏకమై అగో కాపుర్లను కలుసుకున్నాడు ఓ అన్న ఈ కన్నించాలి సవలచ్చమంత సాంగిగాచమంత దేవదేవుని మంద ఈ మందను మీకప్ప చెప్పుతున్నారా ఓ అన్నరారా పూర్వకాలం అందు ఆవులు గోవులేమో గొల్లొల్ల కుర్రోళ్ళకు ఉండెనట ఈ గొర్రెలు మాకలేమో పటేన్లకు ఉండెనట అటువంటి పటేన్లకు అప్ప చెప్పి తల్లికి దండం పెట్టి తండ్రికి దండం పెట్టి అన్నలకు వాజనలకు దండం పెట్టి కూకున్న సభ వారికి దండం పెట్టి ఇద్దరు వెందాల తీసుకొని ఆ పర్వతాల కొండ వినికి మల్లయ్యో పర్వతాల కొండ వినికి మల్లయ్యరా దేవుడు ఓతలమ్మ నారాయణ పర్వతాల కొండ విని కోయటలకల్ల మేడలమ్మ కేతమ్మ కన్న చూసింది మేడలమ్మ కన్న చూసే అబ్బబ్బా మన యొక్క భర్త భాగవంతుడత్తున్నాడు నాడు నేనెన్నో పంచభీర్మాల పెట్టిన అతను మహిమలు మనకెరక అనుకోని ఇద్దరక్క జల్లన్ను మంగళాది పట్టుకోని అగో రారాజు మల్లయ్యకు పర్వతాలు దిగి అగో ఓ బందుకేమో ఓ పెండ్ల ఉన్నది ఓ బందుకేమో పెండ్ల ఉన్నది ఇద్దరు వెళ్ళాలి పర్వతాల గుట్ట వినికెలొచ్చి రారాజు మల్లయ్యకు మంగళాది ఇస్తున్నరే ఓ తల్లు రారాజు మల్లయ్య కథ ఇది 12 కథలు చెప్తా నేను ఓ తండ్రులాల ఇక్కడి దగ్గర సికింద్రాబాద్ లోపల గనూర యాదగిరి రావు మిద్దరాములనే నన్ను విరిసి ఎన్నో కథలు నా చేత చెప్పిస్తున్నాడు కానీ ఈ మల్లన్న కథ మాత్రము సీరియల్ పెట్టి చెప్పమనలేదు నేను ఏదో 2 కథలు చెప్తాను అనుకున్నాడు తర్వాత ఈ కథలు నేను అన్ని చెప్పిస్తానంటున్నాడు అందుకొరకే కాపులు ఉత్తే కానించేది మొదలు పెడితేనేమో మొదటి భాగముండు నేను మొట్టమొదలు మేడలమ్మ గర్వంగా చెప్పిన నా తల్లులాల ఎవి 3 యొక్క కేసెట్లు ఒక్క కాండ్యం కథ అయిపోతున్నది సీరియల్ చెప్పాలంటే ఇంకా అచ్చే కథలు ఎన్నో ఉన్నాయి మల్లన్న కథలు ఇంకా ఎన్నో సీరియల్ అత్తాయి ఇంకా అచ్చే కథలకు ఆనందంగా మీరు ఆలకించి ఒక్క ఆనందం తోటి చూడాలి మరి అచ్చిన కథలు ఆలకించి వినాలే నా తల్లులారా ఇంకా ఈ మల్లన్న కథలు ఎన్నో ఈ నుంచేని కాపులు పుట్టిన కాంచెలు చెప్తా కాపులు పుట్టినాక మల్లన్న పుట్టేది చెప్తా మల్లన్న పుట్టినాక కొల్లాపురి కట్టేది చెప్తా ఆ తర్వాత అందమైన
అటువంటి ఒక రాజ్యమే లేదు చెప్తా. ఆ తర్వాత సంగన్న మల్లన్న సయ్యాట కళ్ళ చెప్తా. ఆ తర్వాత అందమైనటువంటి ఒక ధనియాల కోట కథ చెప్తా. నా ఇన్న ఇవి కొద్ది భాగాలు కావు, లెక్క పెట్టుకుంటే 12 భాగాలు అవుతాయి. ఇవన్నీ పూర్తిగా చెప్పిస్తానంటున్నాడు. మరి ఏది ఎప్పుడైనా గాని ఆలకించి మల్లన్న కథ ఎవరైతే వింటారో, విన్నవారికి అన్నవారికి అనిపించిన వారికి బంగారం అటువంటి స్టూడియో లోపల అందంగా చేసినటువంటి పెద్దలకు ఆ ప్రజావాక్యం అంతా, ఆగో దేశమంతా ఇనే కథలు ఉన్నాయి. రామనామ స్మరణ లోపల ఏ మారక ఎవరైతే వింటారో, ఇటువంటి పలుకులు ఎవరైతే అంటారో, వారికి ధన కనుక వస్తువాహనాలు కలిగి అచంద్ర తారాత్వం వంశం నిలిచి పుత్ర పౌత్రాది పరశుద్ధ్రస్తు కలిగి కోటికి పడిగెత్తి కోమన్లు కలుగుతారు, భార్యకి పడిగెత్తి బంగారం కలుగుతుంది, శిక్కుడు పువ్వులే శిగిరెత్తినట్టుంటది, భోగు పువ్వులే గొడిగెత్తినట్టుంటది. ఈ మల్లన్న కథ ఎండి గొర్రె పవిడి గొర్రె సమాప్తమి పూర్తి సంపూర్ణమైంది. ఈ నుంచే కాపుల కథ చెప్తా. మరి ఆ నలుగురు పెందాలు మల్లన్న దేవునికి మంగళాది పట్టుకొని ఏమంటున్నారు, మంగళ మాని పాడరే మల్లయ్య నీకు అత్తామ అని చెప్పరు, మంగళ మాని పాడరే మల్లయ్య నీకు అత్తామ అని చెప్పరు.